Good morning guys, welcome to a new video. Here we are in Sri Lanka. Drink area. Here is Shakti Peetha famous. Shakti Peetha lo Shakti Peetha night okay temple chupistanu ikkada nunchi 3 km undi temple dari okay idi mana hotel mana digina hotel probably 10 nights in the time. But we juice coach. Water on the Samudram. Right? Main road ki. Temple is Ganesha Vigrahamundi, Kakpa Koncham Duramundi, a Chetlu, Ailu Lavana Davanai. Akanchi took this Kanamato, a Karasale is Koncham Lopatunni, hotel. Video Matra and Devara Judandi, channel Matram subscribe to India. Okay, Minto at the Telugu Traveler, Achpokandi. Auto is the temple. This is a military handover. Military undi. Okay. Chamber matram baaga vastundi ikkada. Vedi ekku undi akkada samudram pakke undi temple koncham hill station la undi. Meer chusukochu. Chetlu avanni unnayi. Toronto party, very good in the Baga. Okay. Shops open. There you shops right. But I don't know if it's bad. But I walked from the right, I'm right, the camera pine water work on this. Location was a mound, greenery. What is the temple main gate? They got and the washroom start. I need to be some question over Kelly Tarata. You can chop Muslims country level. Here is the timing board. Corner of this coaches. Temple details. Social gala. Chala bagundi. Mana mungadu itta ganamata kinda. Ikkada ee poolu ivani iskochu. Devuniki. Right. First look. This is the సైడ్ పక్కన సముద్రం. ఇది టెంపుల్. లోపల షూటింగ్ అలౌడ్ లేదు కాబట్టి బయటనే. రైట్ ఎంట్రీ ఇటు సైడ్ ఉంది, మెయిన్ గేట్ ఇటు ఉంది. ఓకే చలో వెళ్దాం. చూసారు కదా విగ్రహం ఎంత పెద్ద ఉందో. ఇదే ఇప్పుడు టెంపుల్. మనం లేపటికి దర్శనంకి వెళ్ళేసి వచ్చినాం, కాకపోతే అక్కడ కెమెరా అలౌడ్ లేదు కాబట్టి నేనేం చూపించలేను లోపల. ఓకే ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినప్పుడు మనం ఇక్కడ పాటించాలి కదా. అయితే ఇక్కడికి వెళ్దాం. ఇది ఇక్కడేమో ఉన్నట్టుంది, గుహలాగా ఉంది, అందరూ వెళ్తున్నారు, మనకి వెళ్దాం. రైట్ శివుడు యమధర్మరాజు ఉన్నాడు. మరి ఏందో కదా శివలింగం నుంచి వచ్చింది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. లింగం పగిలిపోయింది, అందులోకి నుంచి శివుడు వచ్చిండు. విగ్రహం అలా డిజైన్ చేసేది ఇక్కడ. కాన్సెప్ట్ ఏదో శివుడు గణేశుడు పార్వతి కుమారస్వామి. ఇది చిన్న సెటప్ ఉంది కైలాసం లాగా. అందరు కాయిన్స్ వేస్తారు మరి ఎందుకు. ఆయన నాకు తెలిసి నారదుడే. వెనక గుడి వెనకనే సముద్రం చూసుకోవచ్చు మీరు, ఎంత పెద్ద ఉంది. ఇక్కడ అన్ని రాక్స్ ఉన్నాయి. ఇక్కడ పైకి వెళ్ళిపోతాం. అలా ఎలా ఇక్కడ మళ్ళీ శివలింగం ఉంది చూసుకోవచ్చు. దీని తర్వాత ఇక్కడ ఒక మూర్తి పెట్టారు, నేను చూడవచ్చు ఇక్కడ. రైట్ చాలా పెద్దగా ఉంది ఈ టెంపుల్కి, ఇదే మెయిన్ అట్రాక్షన్. ఓకే ఇదే శ్రీలంకలో శక్తిపీఠం అమ్మవారి టెంపుల్. ఇదరా ఇక్కడ ఇవన్నీ స్వీట్స్ ఉన్నాయండి, తినేటి స్వీట్స్ అలాంటివి ఉన్నాయి చూసుకోవచ్చు. డిఫరెంట్గా ఉన్నాయి, కాకపోతే మనం ట్రై చేస్తలేము ఎందుకంటే అది ఎలా ఉంటాయో తెలియదు కదా. మనం ఇదే టెంపుల్ ఇలాగే వచ్చాం. ఇక్కడ అన్ని శివలింగాలు విగ్రహాలు గిట్ట ఉన్నాయి చూసుకోవచ్చు. బుద్ధుని విగ్రహాలు, లింగాలు, మా బొమ్మలు ఉన్నాయి, గణేశుని విగ్రహం ఉంది, ఆంజనేయ స్వామి, ఇవన్నీ ఉన్నాయి. 100 రూపీస్ 200 రూపీసే. ఇదంతా ప్రసాదం. ఇక్కడ డిఫరెంట్ పనులు ఎక్కిస్తున్నారు అన్నీ కలిసి. ఓకే అయితే వెళ్తున్నాం. అద్దాలు అయితే అడుగుతాను వెళ్తాను. ఇది చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు గోల్కొండ లాగా ఒక వెహికల్ వెళ్తా కానీ ఇంకొక వెహికల్ వెళ్ళదు, ఎందుకంటే ఇది మిలిటరీ ఏరియాలో ఉంది, అంతా మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఉండేది. రైట్, ఇప్పుడు ఇదే 1670 అంట డేటు. ఒకళ్ళు వెళ్తే ఇంకొకళ్ళు వెళ్ళలేరు ఇళ్ళకేసి, ఒక ట్రక్ వెళ్తే కానీ ఇంకొక ట్రక్ వదలరు. మీరు బయటకు వచ్చి చూస్తే శ్రీలంక మిలిటరీ, దాంతోపాటు సముద్రం, ఇక్కడ ఒక గణేశుని టెంపుల్ ఉంది చూసుకోవచ్చు. ఇదే సముద్రం, మనం కిందికి వచ్చాము, అంత నీట్ ఉంది చూసారు కదా వాటర్. అక్కడ బీచ్ మాత్రం బాగుంది, తప్పకుండా రావాలి. చలో, ఇదంతా మిలిటరీ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇక్కడ మనకి ఎంట్రీలోనే గణేశుని టెంపుల్ వస్తుంది, ఈ దారికి ఏదైతే ఎంటర్ అవుతామో అక్కడనే. ఇది చూసుకోవచ్చు మీరు, ఇక్కడ రొట్టెలు ఆర్డర్ ఇస్తే ఇగో ఇంత దొడ్డుని చూసిర్రా. దాంతోపాటు ఎగ్ కర్రీ చెప్పినాము, నేను జస్ట్ అని పరోటా తీసుకునిరా, కర్రీ తీసుకురామని చెప్పినాం. అక్కడ మేము పరోటాలు తీసుకురామంటే పోలలు తెచ్చిండి. ఎంతనే చూడు, ఒక్కొక్కటి ఇంట్లో 5 రొట్టెలు అయితే మనీ. ఇప్పుడు వీటిని గుంజుక తినాలి. ఇప్పుడు టెంపుల్ లోపల చూద్దాం అనుకున్నాను, కాకపోతే అక్కడ కెమెరాస్ అలౌడ్ లేదు, అందువల్ల చూపించలేకపోయాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.